మళ్ళీ ఆయనతో ఫోన్ చేపించి మళ్ళీ ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించి సైదిరెడ్డి నాకు డబ్బులు ఇవ్వాలా, మరి డబ్బులు ఇచ్చేటోడు కిడ్నాప్ చేస్తాడు, ఇంకా డబ్బులు ఇచ్చేటోడు తప్పించుకొని తిరుగుతాడు, తప్పించుకుని తిరుగుతాడు, అట్లాడి డబ్బులు ఇచ్చేటోడు కిడ్నాప్ చేస్తాడు. అంటే ఇంత చిల్లర రాజకీయం. నువ్వు ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడు ఉండి ఇంత నీచ రాజకీయాలు చేసేటోడిని ఏమంటారు రాజకీయ నాయకుడు అంటారా? ఇవన్నీ జనాలకు తెలవాలి. అందుకని జనాలకు తెలుసు, ఇప్పుడు సైదిరెడ్డి అంటాడు ఎట్టాడో తెలుసు, ఉత్తమ్ కుమార్ అంటాడు ఎట్టాడో తెలుసు. రేపు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ ఆలోచించండి, ఎవరు మీకైతే పనిచేస్తారు, ఎవరు మీతోని మంచుకుంటారు, ఎవరు అభివృద్ధిని ఉజునారు అభివృద్ధి నా అభివృద్ధి అనుకుంటారు, ఎవరు స్టెబిలిటీ తీసుకురాగలరు, ఎవరు రాజకీయంగా విలువియ్యగలుగుతారు, విలువగలుగుతారు, ఇవన్నీ కూడా చూసి మీ ఓటు ఎవరికేస్తారో మీరే ఆలోచించుకొని ఓటేయండి. రైట్, ఇంకొక క్వశ్చన్ అండి ఫైనల్గా. నేను కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుతున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాగానే అందరి లైన్ కూడా అదే లైన్లో ఉంటారంటారు? అంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్ స్కూల్ ఉంటుంది కొద్దిగా, ఇది అందరూ ఒకే వేలో, ఎట్లా ఫ్యూడల్ మనస్తత్వం, ఫ్యూడల్ ఎట్లా జనాల దగ్గర ఉండకూడదు, గుడిచెల్లు ఉండాలి, గుడిచెల్లు ఉండాలా, మనం ఒక్కలేమే ఉండాలా, రాజకీయాలకు వస్తే నేను రావాలా, నా కొడుకు రావాలా, నా తమ్ముడు రావాలా, నా భార్య రావాలా, తప్ప వేరే జోలికి వేరే వాళ్ళకి లేదుగా. ఈ రకమైన అబద్ధాలు ఈ దొంగ ప్రచారాలు, సీనియర్స్ కదా, అవును, అంటే ఇంకా గెలవటానికి నువ్వు ఏదైనా చేయగానే గెలిచిరా, అంటే అన్ని రకాల అబద్ధాలు అడగల కెపాసిటీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సరే, ఇంకా మిగతా వాళ్ళ సరే నాకైతే తెలియదు, కానీ వాళ్ళకి అధ్యక్షుడు చేసింది కాబట్టి ఈయన గురించి బాగా తెలుసు, ఈయనేమని ఇట్టాడి నేర్పించిండే అనుకుంటున్నాను. అంటే అధ్యక్షుడిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా అదే రకమైన ధోరణిలో ఉండొచ్చు అని అనుకోవచ్చా? చిన్న ఆకంగా ఆయన గురించి పెద్దగా తెలియదు, తెలియదు మాకు. ఆయన ఎన్నో మహబూబ్నగర్, నేనెన్నో ఉజ్జనగర్, కరెక్ట్. ఇంకా ప్లస్ నాకంటే ఈయన గురించి అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ లోకల్ గా చేస్తున్న రాజకీయాల గురించి మీరు మాట్లాడారు, కానీ దేశవ్యాప్తంగా కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న రాజకీయాల గురించి ఎప్పుడన్నా ఆలోచించి ఏ రకంగా మీరు ఒక అవగాహనకి రాగలిగారు ఆ విషయంలో? అంటే నేను మామూలుగా టీవీ డిబేట్లకి వీటన్నిటికీ నేను అధికారికంగా పోవటానికి ఉన్న ప్యానెల్లో ఉన్నాను టీఆర్ఎస్లో, అవును, అందుకని పోతూనే ఉంటాను. వాళ్ళు పెట్టే ప్రతి అంశం తెలుసు, వాళ్ళు మాట్లాడే ప్రతి అంశం, ఇవాళ గ్యారంటీలు అయితేంది, వారంటీలు అయితేంది, కర్ణాటక పరిస్థితి ఏంది, కర్ణాటకలో మీరు చేసిన అబద్ధ ప్రచారం ఏంది, ఇలా కర్ణాటకలో మీరు ఇచ్చిన వారంటీలలో ఏది లేదు, కొడంగల్లోనే వచ్చి ధర్నా చేసిపోయారు అక్కడ వాళ్ళు, కుమారస్వామి ముందు పెట్టి అరే ముందు ఇడ కరెంట్ ఇచ్చి పోరాడని ఆడేట్టి కరెంట్ ఎట్టి మా రైతులు చచ్చిపోతుర్రు అని చెప్పారు. కొంతమంది ముసళ్ళని తీసుకొచ్చి రోడ్ వేసారు, నాయన నీళ్ళు ఇరని ఆయన మాకని వాళ్ళు అంటున్నారు. ఆ బస్సులు ఫ్రీగా ఇస్తా అంటివి, లేడీస్ బస్సులు బంద్ చేస్తే కరెంటు ఫ్రీగా ఇస్తా 200 యూనిట్ లాంటివి, కరెంటు బిల్లులు డబల్ చేస్తేవి, ఇవన్నీ మాట్లాడటం, ఇవన్నీ చూస్తూనే ఉంటుంది. అంటే ఇక కాంగ్రెస్ స్కూల్ ఎట్లుంటుంది, గెలిచిందాక ఏమంటారు కదా, ఎక్కిందాక ఊరిమల ఓడమలయ్య, తర్వాత బోడిమలయ్య, ఇప్పుడు ఆ రకం తప్ప వాళ్ళు ఎంతసేపటికి పదవుల కోసం ఆరాటం, పదవుల కోసం తప్ప రాష్ట్రం మీద లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలని లేదు, రాష్ట్రం మీద వాళ్ళకి ఏమాత్రం ఒక మంచి అభిప్రాయం కూడా లేదు వాళ్ళకి. వాళ్ళంతా సంపాదించుకోవాలా, దోసుకోవాలా, దాచుకోవాలి, వెళ్ళిపోవాలి. సైదిరెడ్డి గారు, ఒక ఫైనల్గా, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ ఎన్నికల్లో విన్ అయితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? అసలు విన్ అయ్యే సోర్స్ అయితే లేదు, వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాలో విన్ కావాల్సిందే, అంతేనా? తప్ప వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. ఇకపోతే జిల్లాకు ఒక 4 ముఖ్యమంత్రులు అభ్యర్థులు వాళ్ళకి, మొన్న ఒక ఆయన అడిగితే ఇదే మా బలం అంటుండట, అంటే ఇంకా నుంచి తెప్పించాలని కూడా మాట్లాడాను, ఇదే నా బలం, మీ ముఖ్యమంత్రి అభ్యర్థులనే బలం అంటుండట. అసలు వాళ్ళకే వారంటీ లేదు, వాళ్ళు వచ్చి గ్యారంటీ ఇస్తా అంటే ఇవాడు నమ్ముతారు? ఎవడు వాళ్ళని ఎవరు అభ్యర్థులు ముఖ్యమంత్రి అభ్యర్థులు చూసి తోడు ఇవ్వాలి ఇక్కడ కూర్చొని, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఎట్లుండాలంటే కేసీఆర్ లాగా. అంటే ఇక్కడ డైనాసిటీని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి పక్క మాట్లాడుతూనే గాంధీ డైనాసిటీని వాళ్ళు ముందుకు తీసుకొస్తూ వాళ్ళు మళ్ళీ వాళ్ళే ఈ రకంగా మాట్లాడటం అనేది కొంచెం డైనాసిటీకి వ్యతిరేకంగా ఎందుకు ఉంటుందని కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయం. కాంగ్రెస్ కనిపెట్టిందే వారసత్వ రాజకీయాన్ని ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్. మొత్తం మోతీలాల్ నెహ్రూ కాణించి, రా నెహ్రూ కాణించి, ఇందిరాగాంధీ కాణించి, రాజీవ్ గాంధీ కాణించి, అసలు ఇది ఏమన్నా రాచరికమా? మీరు రాజకీయాన్ని రాచరికం చేసినారు, రాచరికంగా బతకాలనుకుంటారు మీరు. ఇలా అట్లాంటి పరిస్థితుల్లోంచి ఇలా మీరు చేసే ప్రతిదీ అబద్ధమే, ప్రతి మాట అబద్ధమే. అందుకని జనం కూడా నమ్మే పరిస్థితి లేరు, మిమ్మల్ని దేశంలో నమ్మట్లేరు, దేశంలో బయటికి పంపించారు, రాష్ట్రంలో అసలే లేరు. ఇవ్వాలేదో కొద్దిగా సోషల్ మీడియాలో ప్రచారాల్లో దొంగ ప్రచారాలు పెట్టుకునేదో కొద్దిగా మాకేదో ఉంది, మేము ఉన్నాం పోటీలు అనుకుంటారు, కానీ ఎలక్షన్ల కల్లా ఆ పోటీలు లేదు. ఇవాళ నిర్ణయం ఇవ్వాలని అంటుండు కదా ఒక ఆయన,
అసలు కాంగ్రెస్ ఎందుకు ఒకేసారి ఇట్ట పడిపోయింది, ఎందుకు పడిపోయిందో నాకు అర్థం కావట్లేదు అంటుండే ఒక ఆయన టీవీలలో. మళ్ళీ కాంగ్రెస్ ఆయన అందుకని వాళ్ళకంతా ఇది వాపుని బలుపు అనుకుంటుండ్రు. ఓకే, అందుకని ఆ వాపు ఎట్టయినా చల్లారిపోతుంది, రేపు ట్యాబ్లెట్ అయిపోతుంది. బిజినెస్ చేసుకోవటం బాగుందా, రాజకీయాల్లో వెళ్ళటం బాగుందా అని అనిపించిందా మీకు? అంటే బిజినెస్ అనేది డిఫరెంట్, రాజకీయాలు అనేది హార్ట్కు తీసుకుంటేనేమో కష్టం. ఎందుకంటే ఈరోజు పొద్దున్న లేచిన కాంచి పడుకున్న దాకా 100 రకాల ప్రాబ్లమ్స్ చూస్తాం. చూసిన వారిని అన్నింటినీ చేయలేం, సాల్వ్ చేయలేం. కానీ అవి ఎంత కూడా మనసుకు తీసుకుంటే రోజు నాకు జుట్టు చేరడం ఉండే మొత్తం సగం పోయింది. ఎక్కువ ఆర్ట్కు తీసుకున్నంతసేపు, ఒక ఉద్యోగంలాగా చేసినంతసేపు రాజకీయం చేయొచ్చు. కానీ మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, ఇక హార్ట్కు తీసుకుని పనిచేసే వాళ్ళం, అందుకని కొద్ది కష్టమవుతుంది. సో ఇక్కడ ఈ మట్టి వాసన తెలిసిన వారు, ఈ ప్రజల ఆలోచనలు తెలిసిన వాళ్ళు, వాళ్ళ అభివృద్ధి కోసం ముందుకెడుతున్నారు కాబట్టి అన్ని ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చారు మీరు. సో కాబట్టే ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ కోసం మీరు పరితపిస్తున్నారు. సో దీన్ని ప్రజలు నిజంగా గ్రహించారా ఈ 5 ఏళ్లలో? 100%. ఒక్కొక్కసారి అంటే వాళ్ళ ప్రేమ చూస్తే కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే మా సైదన్న, మా సైదన్న అని ఎవడన్నా ఎమ్మెల్యే అండు, సార్ అండు, ఎవడు పెట్టా మా సైదన్న అంటాడు. చిన్న పిల్లగాడు 5 ఏళ్ళోడు కూడా సైదన్నే అంటాడు. అంటే సైదన్న అనేది వాడుక భాష అయిపోయింది. ఎంత మంచి చేసినా విమర్శ చేసి వాడు చేస్తాడు, పిచ్చి మాటలు మాట్లాడతాడు, కానీ హర్ట్ అయ్యేటట్టుండేది. కానీ ఒకటి మాత్రం మాకు జగదీశ్ అని చెప్పిండు, రాజకీయాల్లోకి వచ్చినాక నువ్వు ఇట్లా హర్ట్ అయ్యి లేకపోతే ఇట్లా మనసులో బాధ పెట్టుకుని ఉంటే రాజకీయాలు చేయలేవు. అనేవాడు అంటేనే ఉంటాడు, చేసేవాడు చేస్తూనే ఉంటాడు, చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే నువ్వు అని చెప్పిండి. నిజంగానే ఇప్పుడు ఇంతమంది ప్రేమ పొందేటప్పుడు ఒక 10 మంది మాట్లాడినా, 5 గురు మాట్లాడినా దాన్ని పెద్దగా ఏం అనిపించదు. అదే తిట్టినోడికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళ నేను. నా దగ్గరకు వచ్చి బండబూతులు తిట్టినోడిని హాస్పిటల్లో చేర్పించిన, నా దగ్గరకు వచ్చి అంటే చాలా చోట్ల నన్ను విమర్శలు చేసినోడి మళ్ళీ నా దగ్గరకు వస్తే హెల్ప్ చేసిన. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం మనం, మంచిని తీసుకోవాల్సిందే, చెడుని తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా అట్లే పోతాం. మీరు బాగా నేర్చుకున్నది ఏంటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? అంటే మొన్నటిదాకా ఏమి నేర్చుకోవాలి, ఎలక్షన్ల ముందు మాత్రం నేర్చుకున్నాను. ఏమి నేర్చుకున్నా అంటే ఎవరినైనా అంటే ఏది చేసినా పదవుల కోసం ఎంతకైనా దిగజారేటోళ్ళు ఉంటారు ఈ రాజకీయాలలో, డబ్బుల కోసం, బేసిక్గా పదవుల కోసం కాదు. నువ్వు ఎంత నెత్తిన పెట్టుకున్నా డబ్బుల్లో అంటే అందరు లేవు క్యారెక్టర్లు అట్ట. కానీ ఆ క్యారెక్టర్లను గమనించే నువ్వు ఒకసారి అసెస్ చేసుకోకపోతే నష్టపోతావు అనుకున్నా. అందుకని వాటిలలో మాత్రం మంచిగా నేర్చుకున్నా, ఈసారి ఇట్లాంటి తప్పులు జరగనియ్యా. అందుకే మొన్న చెప్పిన నేను, ఈ ఎలక్షన్ల ముందు ఎవరైనా పార్టీలో జాయిన్ అయితే జాయిన్ అయినరు, తర్వాత 5 ఇయర్స్ ఒక్కడిని కూడా పార్టీలో జాయిన్ చేసుకోను. ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళే వాళ్ళే ఉంటారు. ఆ ఊర్లో ఒక్కడున్నా ఆ ఒక్కడే ఉంటాడు. అంతేగాని కొత్తగా నేను ఇప్పుడు ఏమైతుంది, పార్టీలో జాయిన్ కావటం, ఈ పైరవీలు ఆ పైరవీలు పనులు చేసుకోవటం, మళ్ళీ ఎలక్షన్ అమ్ముడుపోవటం, ఈ వలసవాదుల్ని అవకాశవాదుల్ని రాజకీయాల మీద బతికేటోడిని, బ్రోకర్ వ్యవస్థను ఉన్నోడిని రాజకీయాల్లోకి ఉండనీయకూడదు, వాళ్ళని ఉండనీయను కూడా. ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? భారీ మెజారిటీ వస్తుంది. పోయినసారి చెప్పిన ఎంత మెజారిటీ అంటే నేను ఆయనలాగా పిచ్చి నెంబర్లు చెప్పను, కానీ ఒక మంచి మెజారిటీతో గెలుస్తాం ఖచ్చితంగా. పోయినసారి కూడా అదే చెప్పిన నేను, ఈరోజు 308 బూతులు ఉంటే ఒక 10 బూతులలో నెగిటివ్ ఉన్నామేమో, కానీ మొత్తం 298 బూతులలో లేకుండా ఉండదులేండి. ఎక్కడో ఒకటి తగులుతూ ఉంటుంది. ఓ 10 ప్రభుత్వ వ్యతిరేకత అనేది అయితే ఎక్కడ కనిపించలేదా మీకు ఎక్కడ? అంటే ఏమో మా కాన్స్టిట్యూన్సీలో అయితే వ్యతిరేకత అంశాలు ఏమున్నాయండి, ఒక్కటే ఏదో 10 ఏళ్ళు అయింది కదా కొత్తదనం ఉంటే చూద్దాం అనేటోడు అనుకుంటాడేమో, కానీ లేకపోతే ఈ పార్టీ చేయలేదు, ఈ పార్టీ వల్ల మేము లాభపడలేదు, ఈ పార్టీ వల్ల మేము చేయలేదని ఇల్లు లేదు, మనిషి లేడు. అందుకని వ్యతిరేకత అనేది లేదు. ఒట్టిగా ఒకసారి ఉత్సాహం ఉంటుంది, ఓ 10 ఏళ్ళు చేసిరుగా ఇంకోటి ఏమైనా ఉంటుందా, లేకపోతే మాట్లాడుకునే మాటలల్లా, ప్లస్ కడుపు నిండింది కదా మొత్తం. ఇంతకుముందు మనం బాధలు పడ్డోళ్ళం, ఈరోజు మంచిగా కూసుకోగలిగినాం, ఆలోచించగలుగుతున్నాం. అందుకని ఇంకొద్దిగా ఆశలు ఉండొచ్చు, కానీ ఎవరికి కూడా పార్టీ మీద వ్యతిరేకత ఉండే, కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండవు, సైదిరెడ్డి మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు అయితే లేరు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. తప్పకుండా మీరు గెలవాలని కోరుకుంటోంది సిగ్నేచర్ స్టూడియోస్. అదేవిధంగా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా హుజూర్ నగర్ సోదర సోదరిమణులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి పేరు పేరున నమస్కారం. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ హుజూర్ నగర్కి ఎవరు ఎమ్మెల్యే అయితే బెటరు, ఎవరైతే పనిచేస్తారు, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు మీకు ఒక విలువిస్తాడు,
ప్లస్ ఇక్కడే పుట్టినోడిని, ఇక్కడే పెరిగినోడిని, కష్టాలు తెలిసినోడిని, కష్టాలు చూసినోడిని, అభివృద్ధిని చూసినోడిని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరలా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ ఇప్పుడు ఎట్లయితే పనిచేసిందో ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తా. నెక్స్ట్ 5 ఇయర్స్ యువత కోసం, మహిళా అభివృద్ధి కోసం మెయిన్ టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తా. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని నడిపించుకుంటూ యువతకు మంచి అవకాశాలు, మహిళకు మంచి అవకాశాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తా. కాబట్టి దయచేసి మీరు రేపు 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. జై తెలంగాణ.